హరే కృష్ణ. ఈరోజు మనము శ్రీరామాయణం నుండి ఒక అత్యంత మధురమైనటువంటి ఒక ఘట్టాన్ని మనం చర్చించబోతున్నాం. రామాయణము అని చెప్పి అనగానే మనకి అందులో ఎన్నో ఆదర్శప్రాయమైనటువంటి పాత్రలు మనకి దర్శనమిస్తున్నాయి. అందులో ఒక ఆదర్శప్రాయమైనటువంటి పాత్ర శ్రీ దశరథ మహారాజు. ఆ దశరథ మహారాజు నుంచి మనం ఈరోజు కొన్ని అంశాలు ఎన్నో నేర్చుకోవచ్చు, కానీ ఈరోజు మనం ఒక లక్షణాన్ని మనం నేర్చుకోబోతున్నాం. సో చాలామంది మనం మేము బయటకు వెళ్ళినప్పుడు రెగ్యులర్గా అడిగేటటువంటి ప్రశ్న అనమాట. ఇప్పుడు శ్రీరామచంద్రుడికి భూత భవిష్యత్ వర్తమానాలు మూడు తెలుసు, ఆయనకి మూడింటిని సంపూర్ణంగా ఎరిగి ఉన్నాడు. ఆయన ఏం జరుగుతుందో తెలుసు, ఏం జరగబోతుందో తెలుసు, ఏం జరుగుతుందో కూడా తెలుసు ఆయనకి. మరి ఆయన తన తండ్రి దశరథ మహారాజు ధర్మపరాయణుడు. మరి అటువంటి ధర్మపరాయణుడైనటువంటి తండ్రిని విడిచిపెట్టి ఆయన బయటికి వెళితే, ఆయన ధర్మపరాయణుడైనటువంటి తండ్రి చనిపోతాడు అనేటటువంటి విషయం తెలుసు కదా ఆయనకి. మరి తండ్రి మాటను జవనటువంటి పుత్రుడిగా తాను ధర్మపాలన చేయడం కంటే కూడా తన ధర్మపరాయణ తన తండ్రిని కాపాడుకోవడం అనేటటువంటి ఉన్నతమైనటువంటి ధర్మంగా అనిపించలేదా రాముడికి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటుంటారు. సో ఇక్కడ భగవంతుడు శ్రీరామచంద్రుడు ఒక ఉన్నతమైనటువంటి ధర్మానికి ప్రాధాన్యతనిచ్చాడు. ఇక్కడ ఈ భగవంతుడు సృష్టి కార్యం బ్రహ్మదేవుడికి అప్పచెప్పిన తర్వాత, బ్రహ్మదేవుడు సృష్టి కార్యాన్ని చేపట్టిన తర్వాత ఈ భౌతిక జగత్తులోకి వచ్చినటువంటి ప్రతి జీవికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది. అంటే ఒకటి మ్యానుఫ్యాక్చర్ అయింది అంటే దానికి ఖచ్చితంగా ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. ఇదే విషయాన్ని భగవద్గీతలో మనకి స్వామి ఎట్లా చెప్తున్నారు, దుఃఖాలయం అశాశ్వతం. ఇది దుఃఖాలయము, పైగా అశాశ్వతమైంది. అంటే ఇది ఈ భౌతిక జగత్తు అనేది తాత్కాలిక ప్రదర్శనం. ఈ భౌతిక జగత్తులో జరిగేటటువంటి కార్యాలు కావచ్చు, ఇక్కడ ఉండేటటువంటి వస్తువులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, అందరూ కూడా తాత్కాలికమే. అంటే కొంతకాలం ఉండి తర్వాత అవన్నీ కూడా జీర్ణమైపోతాయి. సో ఈ భౌతిక జగత్తులోకి దశరథ మహారాజుని ప్రవేశపెట్టిన తర్వాత దశరథ మహారాజుకి ఎక్స్పైరీ డేట్ అంటే మరణ సమయం అనేది లిఖించబడలేదంట. ఎందుకంటే దశరథ మహారాజుకి స్వేచ్ఛామరణం ఇచ్ఛామరణం, ఆయన ఎప్పుడన్నా కానీ శరీరం వదలొచ్చు. నేను ఇప్పుడు శరీరం వదలాలని చెప్పి ఆయన అనుకుంటే ఆయన శరీరం వదలొచ్చు, అది ఆయనకు ఉండేటటువంటి వరం. సో బ్రహ్మదేవుడు అనుకో చూస్తూ ఉన్నాడు, ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడా అని చెప్పి ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూస్తూ ఉంటుంటే మరి దశరథ మహారాజు మృత్యువు లేకుండా వరం పొందారు అని మనకి, అంటే ఆయన నచ్చినప్పుడు ఆయన శరీరం వదలొచ్చు అని చెప్పి మనం చెప్పుకున్నాం. అయితే ఈ భౌతిక జగత్తు గురించి కూడా మనం చెప్పుకున్నాం. అంటే ఏదైనా మ్యానుఫ్యాక్చర్ అయిందంటే దానికి ఎక్స్పైరీ డేట్ ఉండాలి అని చెప్పి. ఎందుకు మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎందుకు ఎక్స్పైరీ డేటు అంటే ఈ భౌతిక జగత్తులో ఏదైనా కానీ శాశ్వతంగా ఉండిపోయింది అంటే దాన్ని మనం వాడను కూడా వాడం. మనం అనుకుంటాం ఉంటుందిలే ఎప్పుడైనా కానీ వాడచ్చు అని ఒక నిర్లక్ష్య భావన అనేది మన దగ్గరకు వచ్చేస్తుంది. ఈ సృష్టిలో భగవంతుడు కృష్ణుడు శ్రీరామచంద్రుడు, అంటే రామునికి కృష్ణుడికి ఏం వ్యత్యాసం లేదు, రామచంద్రుడు అనుకున్నాడు అంటే ఎందుకు ఈ ఏర్పాటు చేశాడు అంటే ఆయన ఏదైనా ఒక జీవిని సృష్టించాడు, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాడు అంటే పనికిరానటువంటి అంటే ఉపయోగపడనటువంటిది దేన్ని కూడా ఆయన ఈ భౌతిక జగత్తులకు ప్రవేశపెట్టలేదు. ప్రతి జీవి ద్వారా ప్రతి ఒక్క వస్తువు ద్వారా ఒక ప్రయోజనం అనేది ఉంది, ఆ ప్రయోజనార్థమై వీటిని ప్రవేశపెట్టాడు. మరి అటువంటి ప్రయోజనార్థమై స్వామి ప్రవేశపెడితే మరి మనం వాడకుండా ఉంటే ఎట్లా దాన్ని,
అందుచేత మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్పైరీ డేట్ ఇవ్వడం జరిగింది. అది కానీ లేకపోతే మనకు మన లక్షణం ఏంటంటే ఏదైనా చెయ్యాలి అంటే ఒకరు ముందుకు గుచ్చాలన్నమాట, తొయ్యాలి ముందుకు మనల్ని, డూ ఇట్ ఇది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పి తొయ్యాలి, లేదంటే మనం చెయ్యము దాన్ని. అందుకని భగవంతుడు ఏం చేశాడంటే మన లక్షణం ఆయనకి తెలుసు, అందుకని ఆయన ఏం చేశాడు, డూ ఇట్, నువ్వు చెయ్యాలంటే నీకు ఒక కండిషన్ పెట్టాలి, ఇది ఇది మ్యానుఫ్యాక్చర్ అయింది, నువ్వు వాడకపోతే ఇది ఎక్స్పైర్ అయిపోతుంది అని ఒక జిగుప్సతను, ఒక ఉత్సుకత భావాన్ని నీలో కలిగిస్తున్నాడు, ఒక తొందరపాటు తత్వాన్ని నీలో కలిగించే ప్రయత్నం చేశాడు స్వామి. ఆ ప్రయత్నంలో స్వామి సఫలమయ్యాడు. ఆయన ఏదైనా ఒక ప్రయత్నం చేపట్టాడంటే దాంట్లో సఫలం అవుతాడు ఖచ్చితంగా ఆయన. సో ఈ రకంగా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్పైరీ డేట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ దశరథ మహారాజు యొక్క మృత్యు మరణం ఎప్పుడా ఎప్పుడా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తున్నారంటే మనకు ఇది కూడా మనం విన్నది చాలామంది, దశరథ మహారాజు వేటకి అరణ్యానికి వెళ్ళడము, అక్కడ ఒక సరస్సు దగ్గర ఒక మృగము నీళ్లు తాగుతున్నట్టుగా శబ్దాన్ని గ్రహించడము, గ్రహించి దశరథ మహారాజు వెంటనే శబ్దభేది అనేటటువంటి అస్త్రాన్ని ప్రయోగించడము. శబ్దభేది అంటే లక్ష్యాన్ని ఛేదించడంలో ఆబ్జెక్ట్ని చూడక్కర్లేదు, అంటే వస్తువుతో వ్యక్తితో పని లేదు, ఆ విని శబ్దము ఏ దిశగా వస్తుందో దాన్ని గ్రహించి ఈ అస్త్రాన్ని ప్రయోగించడం అనేది జరుగుతుంది. వెంటనే అది వెళ్ళి ఆ లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఇది శబ్దభేదికి ఉండేటటువంటి విశిష్టత. సో ఆ శబ్దభేది అస్త్రాన్ని ప్రయోగిస్తుంది, వెళ్ళి ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో అక్కడికి వెళ్ళి ఆ లక్ష్యాన్ని ఛేదించింది. కానీ అక్కడ ఉండేటటువంటిది మృగం కాదు, శ్రవణకుమారుడు. శ్రవణకుమారుడు ఏం చేస్తున్నాడు, సరస్సులో నీటిని తీస్తున్నాడు, నీటిని పడుతున్నాడు. పడుతుంటే ఏమవుతుంది, బుడగలు వస్తుంటాయి కదా, గుడుగుడు 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 అని అట్లాగే వస్తుంటే ఏదో నీళ్ళు మృగం నీళ్లు తాగుతుందని చెప్పి అనుకున్నాడు దశరథ మహారాజు. వెళ్ళాడు, వెళ్ళి చూస్తే అక్కడ ఉన్నది శ్రవణకుమారుడు పడి ఉన్నాడు. అయ్యో ఘోరమైనటువంటి తప్పిదం జరిగిపోయింది, నన్ను క్షమించండి అని చెప్పి అంటాడు. అంటే అప్పుడు శ్రవణకుమారుడు, నీకు ఎంత కండకావరం, ఇట్లాగా నా ప్రవర్తించేది, ఒక దేశపు రాజయ్యుండి ఇట్లాగా ప్రవర్తించేది, గ్రహించేటటువంటి నేర్పు నైపుణ్యం లేదా నీకు అని అడగలేదు. ఇందులో మీ తప్పిదం ఏమీ లేదు రాజా, ఇందులో మీ తప్పిదం ఏమీ లేదు, విధి ప్రకారం జరిగిపోయింది, ఇది విధి ప్రకారం జరిగిపోయింది, ఇందులో మీ తప్పిదం అంటూ ఏమీ లేదు. పైగా మీరు చక్రవర్తులు, రాజులు, రాజు అంటే ప్రజలందరికీ తండ్రి, తండ్రికి పుత్రుల్ని దండించేటటువంటి హక్కు అధికారం ఉంది, దండించడం ఎప్పుడు తప్పు కాదు. ఇప్పుడు నేను ఇక్కడ ఉండేటటువంటి జన సమూహంలో ఒకణ్ణి, అటువంటప్పుడు నేను మీకు పుత్రుడిని అవుతాను, మీరు ఈ రకంగా దండించడంలో తప్పు లేదు, ఇది విధి ఏర్పాటుతోనే జరిగింది అని చెప్పి దశరథ మహారాజు చెప్తారు శ్రవణకుమారుడు. ఇలా చెప్పిన తర్వాత కానీ నాకు ఒక ఆందోళన హృదయాన్ని కలచి వేసేస్తుంది, ద్రవించి వేసేస్తుంది నా హృదయాన్ని. ఏంటి అంటే నా తల్లిదండ్రులు వృద్ధులు, పైగా అంధులు, వాళ్లకు దప్పిక కలుగుతుందని చెప్పి వాళ్ళ దప్పిక తీర్చే నిమిత్తం నేను ఇక్కడికి వచ్చాను, ఇంతలో ఇంత ఘోరం జరిగింది, నా తల్లిదండ్రులకి దప్పిక తీర్చకుండానే నేను శరీరం విడిచిపెట్టేస్తానేమో అనేటటువంటి ఒక వ్యధ నా హృదయాన్ని వెంటాడుతుంది. ఈ దీనివల్ల నేను ప్రశాంతంగా సంతృప్తికరంగా నేను శరీరాన్ని వదలలేకపోతున్నాను, మీరు దయచేసి ఈ జలాన్ని నా తల్లిదండ్రులకి చేరవేసినట్లయితే నేను సంతృప్తిగా శరీరాన్ని విడిచిపెట్టేస్తాను అని చెప్పి శ్రవణకుమారుడు దశరథ మహారాజు చెప్పారు. వెంటనే దశరథ మహారాజు ఆ జలాన్ని తీసుకొని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తాడు.
ఆ వృద్ధ తల్లిదండ్రులు ఎప్పుడైతే దశరథ మహారాజు యొక్క స్పర్శ తగిలిందో వెంటనే, ఎవరు నువ్వు? మా పుత్రుడు కాదు నువ్వు. నిజమేనమ్మా, నేను మీ పుత్రుడిని కాదు, నేను ఈ రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజు దశరథ మహారాజుని నేను. అనేసంటే, అవునా, దశరథ మహారాజు ఇక్కడికి వచ్చారా? మరి దశరథ మహారాజుకి ఇక్కడ ఏం పని? మా బోటి అందులకి వృద్ధులకి పట్ల దశరథ వృద్ధులతో ఏం పని దశరథ మహారాజుకి? అప్పుడు విషయం చెప్తారు దశరథ మహారాజు, ఇట్లాగా నా యొక్క అవగాహన లోపం వల్ల ఒక ఘోరమైనటువంటి తప్పిదం జరిగింది. ఏంటి అంటే, నీళ్ల కోసమని వెళ్ళినటువంటి మీ పుత్రుడు నా యొక్క శరవేగానికి, బాణాల యొక్క ధాటికి కుప్పకూలి శరీరాన్ని వదలడం జరిగింది. మీ పుత్రుడు చెప్పారు ఇట్లా మీరు తప్పికతో ఉన్నారు అని చెప్పి, అంతేలాంటి మీకు అందిందామని వచ్చాను నేను, నన్ను క్షమించండి అని చెప్పి అంటాడు. వెంటనే ఈ యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కూడా, రాజా ఈ ఎటువంటి స్థితిలో ఉన్నటువంటి మాకు ఇటువంటి దురదృష్టకరమైనటువంటి అశుభమైనటువంటి వార్తను చెప్పావు మాకు, మా పుత్రుడి శరీరం విడిచిపెట్టారని చెప్పి తెలిస్తే మేము బతకగలుగుతామా? మా పుత్రులు లేకపోతే మేము బతకగలుగుతామా? శరీరాల్ని విడిచిపెట్టేస్తాం. ఈ యొక్క విషయం మా హృదయాల్ని కలచివేస్తుంది, మా హృదయాల్ని ద్రవించి వేసేస్తుంది. కాబట్టి మేము శరీరాలు విడిచిపెట్టేస్తాం, మా పుత్రులు లేకపోతే మేము బతకలేము. మేము ఏ రకంగా అయితే శరీరాన్ని పుత్రశోకంతో విడిచిపెడుతున్నామో, అదే పుత్రశోకంతో నువ్వు కూడా శరీరాన్ని విడిచిపెట్టేస్తావు, నువ్వు కూడా మృత్యువాత పడతావు అని చెప్పి అంటే, దశరథ మహారాజు వెంటనే, మీకు ఎంత గర్వము, ఒక పక్క పుత్రుడు పోయాడు, పుత్రుడు పోయాడని చెప్పి ఏడవలసింది పోయి దేశపు చక్రవర్తిని రాజుని అది కూడా చూడకుండా మీరు నన్ను నిందిస్తారా, నాకు శపిస్తారా అని చెప్పి అన్న దశరథ మహారాజు, మహద్భాగ్యం, మీరు పోతూ పోతూ వరం ఇచ్చారో తెలియదు, శపించారో తెలియట్లేదు నాకు, కానీ ఇది మాత్రం నా పట్ల వరమే. ఎందుకంటే పుత్ర సంతానం లేక నేను బాధపడుతున్నాను, పుత్రులు కలగాలని చెప్పి అనేకమైనటువంటి యజ్ఞాలు, అనుష్ఠానాలు, హోమాలు జరిపిస్తున్నాను నేను. మీరు తపస్వి జనులు, మీ వంటి తపస్వి జనులు ఏమని అన్నారు? పుత్రశోకంతో నేను శరీరం వదిలేస్తానన్నారు. పుత్రశోకంతో శరీరం వదిలేస్తానో లేదో తర్వాత విషయం, కానీ నాకు పుత్రులు అయితే కలగడం ఖాయం. ఎందుకంటే పుత్రుడంటూ కలిగితే కదా శోకం అనేది, పుత్రుడంటూ కలిగితే వాడు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతేనో, లేదంటే శరీరం వదిలిపెట్టేస్తేనో, లేదంటే వాడి యొక్క దుష్ప్రవర్తన వల్ల చేత నన్ను బాధ పెడితేనో కదా నాకు శోకము, అంటే నాకు పుత్రుడు కలగడం ఖాయం అని చెప్పి దశరథ మహారాజు సంతోషపడ్డాడు అనమాట. వెంటనే వెళ్ళి రాణులకి ఈ విషయాన్ని తెలియజేశారు. ఎట్లాగా, ఇలాగ నన్ను తపస్వి జనులు శపించారని చెప్పలేదు, తపస్వి జనులు నాకు ఆశీర్వదించారు, ఏమని మీకు పుత్ర సంతానం కలుగుతుందని చెప్పి అని రాణులకి కైకేయి, కౌసల్య అండ్ సుమిత్ర వీళ్ళకి తెలియజేసేటప్పటికి వాళ్ళు ఎంత సంబరపడ్డారంటే, దశరథ మహారాజు ఎప్పుడైనా కానీ భర్త నుంచి ఒక శుభవార్తను విన్నారు అంటే భార్య వెంటనే చేసే పని ఏంటి, చేయవలసినటువంటి పని ఏంటంటే భర్త యొక్క పాదాలని ఆశ్రయించి ఆశీర్వచనాలు కొని తీసుకోవాలి. మరి ఇప్పుడు ఈ సంస్కృతి మనం మర్చిపోవాలి, ఇది నిజమైనటువంటి సంస్కృతి. సో తర్వాత కాలంలో ఋష్యశృంగుడి ద్వారా యజ్ఞం జరగడము, ఆ యజ్ఞం ద్వారా యొక్క యజ్ఞపుత్రు యజ్ఞపతి బయటికి రావడము, ఆ యొక్క పాయసాన్ని ఇవ్వడము, ఆ పాయసాన్ని రాణులందరికీ ఇవ్వడము, తర్వాత సంతానం కలగడం అనేది జరిగింది. సో ఇక్కడ పాయింట్ ఏమంటే, మరి సంతానం కలిగింది, సంతానం కలిగిన తర్వాత ఎవరు వచ్చారు దశరథ మహారాజ్ దగ్గరికి? వశిష్ఠ మహర్షి, వశిష్ఠ ముని
మొట్టమొదటి సంతానాన్ని పట్టుకొని దశరథ మహారాజ్ దగ్గరికి వచ్చారు. వస్తే రాజా మీకు సంతానం కలిగింది అని చెప్పి అన్నారు. అంతే వెంటనే బ్రహ్మదేవుడు సరస్వతి వేణాపు అని అన్నారు. ఏం స్వామి అంటే భర్తను స్వామి అని చెప్పి సంబోధించాలి. పేరు పెట్టి పిలవడము ఇది కాదు సంప్రదాయం. భర్తను స్వామి నాదా ఏమండి ఈ రకమైనటువంటి సంబోధన చేయాలి భర్తతో. భార్య సరస్వతి ఈ రకంగా చేసింది. ఏమని చెప్పండి ఏంటి స్వామి అని చెప్పి అంటే ఇప్పుడు దశరథ మహారాజు తన మరణ శాసనాన్ని చేయబోతున్నాడు. నువ్వు లిఖించాల్సినటువంటి సమయం వచ్చింది లిఖించు అని చెప్పి వెంటనే వశిష్ఠ మహర్షి వీళ్ళు రాయడానికి సిద్ధమయ్యారు. వశిష్ఠ మహర్షి దశరథుడితో చెప్తున్నాడు మీకు రాముడు పుట్టాడు అంటే రామ అంటే ఆనందం అన్నమాట. పుత్ర సంతానం లేక దశరథ మహారాజు ఆనందానికి దూరుడైపోయాడు. ఎప్పుడైతే రాముడిని చూశాడు ఆనందం పొందాడు కనుక రామ ఇతను మీకు ఆనందాన్ని కలిగించాడు కనుక ఇతను రాముడు మీకు రాముడు పుట్టాడు అని చెప్పి వశిష్ఠుడు చెప్పగానే దశరథ మహారాజు తీసుకొని మహర్షి రాముడు నా ప్రాణం రాముడు విడిచిపెట్టినటువంటి క్షణం నేను శరీరాన్ని విడిచిపెట్టేస్తాను రాముడు లేకుండా నేను బతకలేను అని చెప్పి చెప్తాడు. అది లిఖించేసేస్తారు అన్నమాట. సో రాముడు వెళ్ళకపోతే దశరథ మహారాజు మరణించరు కాబట్టి రాముడు వెళ్ళాలి. ఇదే విషయాన్ని భగవద్గీతలో చెప్తున్నారు అన్నమాట. రెండో అధ్యాయంలో జాతస్సిహి ధ్రువ మృత్యు ధ్రువం జన్మ తస్మాదా పరిహారార్థే నత్వం శోచిత మార్గసి. ఈ విషయంలో దుఃఖించవలసినటువంటి అవసరం లేదు. విద్యుక్త ధర్మం ఇది. విద్యుక్త ధర్మ నిర్వహణలో దుఃఖించవలసినటువంటి అవసరం లేదు. ఎటువంటప్పుడు జాతస్సిహి ధ్రువ మృత్యు పుట్టిన వానికి మరణం తప్పదు. ధ్రువం జన్మ మృత్యు మరణించిన పిదప జన్మం తప్పదు. మరి ఇంకెందుకు వరి అవడం ఎందుకు ఇంక ఏడవడం ఆత్మదర్శనం కానీ కలగకపోతే శారీరకమైనటువంటి ఆచ్ఛాదనములు ఉన్నంత ఉంటే మనం ఖచ్చితంగా శోకానికి గురవుతాం. భగవంతుడు కృష్ణ రాముడు ఏం చేశాడు ఇక్కడ ఉన్నతమైనటువంటి ప్రకృతి ధర్మానికి విలువనిచ్చాడు. ఆ ప్రకృతి ధర్మానికి విలువనిచ్చి ఈ ధర్మాన్ని తగ్గించాడు అంతే. అంతేకాని ఎందుకు స్వామి ఈ రకంగా చేయడం అని చెప్పి అంటే కారణం ఇది. వాళ్ళు మహాత్ములు మహనీయులు. వాళ్ళు ఏది చేసినా కానీ దానిలో ఒక అర్థము అంతరార్థము పరమార్థము ఉంటుంది. హరే కృష్ణ.